నవ్వించడానికి మన ముందుకి వచ్చేస్తుంది హీరో. డిగ్రీ అయిపోయి ఇంట్లో ఖాళీగా ఉన్నానండి. సరే ఎలాగో ఇంట్లో ఖాళీగా ఉన్నావు కదా, ఆ జనాభా లెక్కల్లో ఏదో పని ఉందంట చేసుకో అని చెప్పి మా మమ్మీ చెప్పింది. ఆ జనాభా లెక్కలే కదా, ఇంటింటికి వెళ్ళి మీ ఇంట్లో ఎంత మంది ఏం చేస్తారని కనుక్కోవడమే కదా, వెళ్దాంలే అనుకున్నా. వెళ్ళాక తెలిసింది నా పరిస్థితి, ఇంత కూరింటయ్యమ్మో ఇంత పువ్వుంటయ్యమ్మో అన్నట్టు అయిపోయిందండి. ఫస్ట్ ఒక ఇంటికి వెళ్ళాను ప్యాడ్ అవి బుక్స్ తీసుకొని, అమ్మా అమ్మా అని అడిగాను. ఆమె ఇంకా అన్నమం లేదు పైకి రాపో అంది. మో నేను అన్నం కోసం రాలేదు, నేను లెక్కలు రాసుకోవడానికి వచ్చాను, నువ్వు బయటికి రా అన్న. సరే వచ్చింది. చెప్పు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అంటే, ఇప్పుడు మా ఇంట్లో ఎంతమంది ఉంటారు తెలుసుకొని నైట్ చెడ్డి గ్యాంగ్ తో వచ్చేద్దామని అంది. ఎపిసోడ్ చేసుకోవడానికి మిడ్డీ లేక అద్దె తెచ్చుకున్నా, నా చెడ్డి గ్యాంగ్ తో ఏముండిద్దమ్మా అన్న. మా ఇంట్లో 13 మంది ఉంటారు. 13 మందా? అది ఇల్లా సత్రం 13 మంది ఉండడానికి అన్న. అంటే నేను మా ఆయన మాకు 11 మంది పిల్లలు అంది. 11 మందా? నువ్వు మీ ఆయన కలిసి క్రికెట్ టీం ఏమైనా తయారు చేస్తున్నారా ఇంట్లో అన్న. అదంతా మా ఆయన్నే అడగండి మీరు అంది. ఏమయ్యా ఇలారా, నీకెందుకయ్యా 11 మంది పిల్లలు అన్న? ఆ చిన్నగా ఇలా లుంగి కట్టుకుంటూ వచ్చి, మా తాత మా వంశాన్ని నిలబెట్టమన్నాడు అందుకే నిలబెడుతున్నా అన్నాడు. వాడు వంశాన్ని నిలబెట్టట్లేదు. ఇంకా ఏం చెప్పాడురా మీ తాత అన్న? జీవితం అంటే ఉద్యమంలో ఉండాలని చెప్పాడు అన్న. వాడు ఉద్యమం అన్నాడని నువ్వు రోజు యుద్ధం చేస్తున్నావా అన్న? అసలు ఇంతకి మీ తాతని పిలువు నేను అడుగుతాను అన్న. మా తాత లేడండి చచ్చిపోయిండు అన్నాడు. ఒరేయ్ నువ్వు మొదలు పెట్టమని చెప్పడానికి మీ తాత ఉన్నాడు కానీ నువ్వు ఆపమని చెప్పడానికి ఎవడరా ఉన్నాడు. వెళ్ళేసరికి వాడు దాన్ని చిత్త కొట్టుడు కొడుతున్నాడు. పప్పు పప్పు లేమంటే రాదు నీకు, పప్పు మొహం నా పప్పు ఎందుకురే రాదు నీకు అన్నాడు. ఒరే బాబు దాన్ని ఎందుకు రా అంతలా కొడుతున్నావు అన్న, ఇది పప్పు చేయమంటే సరిగ్గా చేయలేదండి, కనీసం అది కూడా రాదన్నాడు. ఇంతకి అసలు మీకు పిల్లలు ఎంత మంది అన్న? వాడు వెంటనే దాన్ని చట్టమని ఒకటి సరిచాడు. మళ్ళీ ఎందుకు అయ్యా కొడతావు అన్న, దీనికి పప్పే సరిగ్గా చేయడం రాదు, ఇంకా పిల్లలు ఎక్కడి నుంచి వస్తారండి అన్నాడు. అమ్మా కొంచెం అర్థం చేసుకో, మా ఆయన చెప్పింది విను అన్న. ఇది మళ్ళీ వాడిని కొట్టింది, నువ్వెందుకు ఈసారి కొట్టావు అన్న? వీడు పొద్దున్నేసిన దగ్గర నన్ను కొట్టే పనులనే ఉంటాను, ఎప్పుడు చేస్తాడమ్మా? ఇదంతా జరుగుతుంటే పక్కన ఒక నుంచొని చూస్తూ ఉన్నాడు. అసలు ఈ పప్పు గడు ఎవడు మొత్తానికి అన్న? వాడు మా తమ్ముడండి అంది. ఆ అవునా, సరే చెప్పయ్యా నీ వయసు ఎంత? నాకు 30 ఏళ్ళు అండి. ఆ 30. పెళ్ళైందా? ఇంకా అవ్వలేదండి. ఏంటి 30 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్ళి అవ్వలేదా అన్న? ఈ రోజుల్లో పిల్లలు ఎక్కడ దొరుకుతున్నారండి అన్నాడు. నిజమే, 1980s లో అబ్బాయిలు సైకిల్ డిమాండ్ చేసేవాళ్ళు, 90s లో బైక్ డిమాండ్ చేసేవాళ్ళు, అదే 2000 లో అయితే కారు డిమాండ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయి అయితే చాలు, మిగతావన్నీ మేము సంపాదించుకుంటామంటున్నారు. సరే ఇది కూడా పాయింటే కదా చెప్పి ఇంకా ఈ ఇల్లు వదిలేసి తర్వాత అసలు ఈ కాలనీ సెట్ అవ్వట్లేదని చెప్పి వేరే కాలనీకి వెళ్ళా. వెళ్ళి సార్ సార్ అన్న, అయితే మేము పాత బట్టలు వేరే వాళ్ళకి ఇచ్చేసామమ్మా నువ్వు వెళ్ళిపో అన్నాడు. నేను పాత బట్టల కోసం రాలేదు, నేను జనాభా లెక్కల కోసం వచ్చాను. అసలు మనిషి కనపడట్లేదు, ముందు బయటకు వచ్చి మాట్లాడు అన్న. ఆయన వచ్చాడు. ఓ సార్ సారీ సార్, మళ్ళీ మీ ఇంటికి వచ్చాను సారీ. అమ్మా అమ్మా ఇట్రా ఇట్రా అన్నాడు. అయ్యో ఇందుకు రాసుకున్నాను కదా మీ ఇంట్లో వద్దు సార్ అన్నాడు. అమ్మా నువ్వు ఈ ఇంటికి రావడం ఇదే ఫస్ట్ టైం అమ్మా అన్నాడు. అంటే అక్కడొక ఇల్లు ఇక్కడొక ఇల్లు అన్నాడు. ఆ అవును అన్నాడు. అయినా ఇద్దరిద్దరు నీకు ఎందుకన్నా అన్న? అంటే శారద కాలనీలో శారద, లక్ష్మీ కాలనీలో లక్ష్మి అన్నాడు. అంటే షకిల కాలనీలో షకిలానా? అంటే అది కూడా ట్రై చేద్దాం అనుకున్నా కానీ ఇద్దరితోనే సరిపెట్టుకున్నా అన్నాడు. సరే ముందు మీ ఆవిడ్ని పిల్లు అన్నాం. వచ్చాడు. అమ్మా నీకెంతమంది పిల్లలు? మాకు పిల్లలు లేరండి అన్నాడు. ఒరే నీ అబ్బాబా నువ్వేం పిగడానికి రా, అక్కడొక ఇల్లు ఇక్కడొక ఇల్లు మెయింటైన్ చేస్తున్నావు అన్న. అంటే ఊరికే అలా ట్రై చేద్దామని, మరి ఆ ట్రై కూడా చేయట్లేదు కదరా నువ్వు అన్న. సరే గాని మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఏమేం పని చేస్తారో చెప్పు. మా అత్తయ్య అండి. ఆ మీ అత్తయ్య ఏం పని చేస్తుంది? మా కాపురంలో నిప్పులు పోసిద్దండి. ఓ అంటే
తో కొట్టారండి. మొత్తానికి బాహుబలిలో బాణాలు ఈ జనాలు రెండు ఒకటే. అవేమో గుచ్చి గుచ్చి చంపుతాయి, వీళ్ళేమో పిచ్చెక్కిచ్చి చంపుతారండి. అసలు మొత్తానికి ఉద్యోగం అంతని చెప్పి సైలెంట్ గా ఇంటికి వెళ్ళిపోయాం. కంటెంట్ చాలా బాగా రాసుకున్నావు అమ్మా. కొంతమంది మగవాళ్ళతో పెళ్ళితే నువ్వు 100కి 1000 రెట్లు బెటర్ రా. సూపర్ నూగ్రాజ్. హినా నువ్వు బేసిక్ నువ్వు చేసిన పని జనాభా లెక్కలు అనుకున్నావు, కానీ నాకు మాత్రం జనాల గుండెల్లో ఉండిపోయావు. అమ్మా వెరీ నైస్, థాంక్యూ మిస్టర్ ప్రసాద్. హినా ఇంటికి రక్షణ కీనా.